అందరికి నమస్తే. వెల్కమ్ టు మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యామిలీ గేమ్ షో ఎవర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ కిలాడి డాట్ కామ్ కో ప్రెజెంట్స్ ఫ్యామిలీ దమ్మాకా, కో పవర్డ్ బై స్ప్రైట్ అండ్ లలిత జ్యువెలరీ. ఫ్యామిలీ దమ్మాకా ఇన్ దాస్కా ఇలాకా, ఓన్లీ ఆన్ ఆహా. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పెషల్ ఎడిషన్. సో లెట్స్ స్టార్ట్. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. బట్ నాకు తెలిసి నవ్వించడం అనేది నవరసాల్లోనే టఫెస్ట్ థింగ్. కానీ ఈరోజు రాబోతున్న ఫ్యామిలీస్ నవ్వించడంలో నేషనల్ అవార్డు లాంటి వాళ్ళు. లెట్స్ కాల్ దెమ్ ఆన్ స్టేజ్. జాతి రత్నాలు ఫ్యామిలీ అండ్ ఆని ముత్యాలు ఫ్యామిలీ, గివ్ ఇట్ అప్ గైస్. నార్మల్ గా మా స్టేజ్ కిందకి వెళ్ళి సౌండ్ ఎక్కువ వస్తుంటది, ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళి సౌండ్ ఎక్కువ వస్తుంది. వెరీ ఎక్సైటెడ్ టు హోస్ట్ యు గైస్ ఈరోజు. స్టార్టింగ్ విత్ అభి అన్న. అన్న, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫెంటాస్టిక్. నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని హోస్ట్ గా చూడడం, చాలా సంతోషంగా ఉంది. ఒక అంటే దీనికి గేమ్ కంటే ముందు ఏదో మస్క అనుకోవద్దు. నాకు ఫేవరెట్ బ్యాండ్ ఇది, నేను మీరు యాంకరింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు. మనోడి వేస్తుండే నేను మ్యాచింగ్ ముందే రింగ్ వేసుకొచ్చిన విషయం. సో భద్రం అన్న, వాట్సప్ అన్న, ఆల్ గుడ్ అన్న. ఆహా, ఎట్లున్నావు వర్ష? మీరిద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని వచ్చిండ్రు. నువ్వు మహేష్ ఆమె మ్యాచింగ్ చేసుకొచ్చిందని ఎందుకు అనుకోవట్లేదు? ఈయన అన్నయ్య, మీరు కాదు. అవి కూడా మ్యాచింగ్ చేసుకొచ్చిండు, నా మ్యాచింగ్ చూసి సెట్ వేసేసిండు మీద. బేసిక్ గా ఈ గేమ్ షోకి నన్ను అడిగినప్పుడు యాంకర్ మీరు అనగానే ఒక్క మాట కూడా అడగకుండా అసలు ఆయన కోసం వచ్చేస్తానని వచ్చేసాను నేను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. నాకు ఎంత ఇష్టం అంటే తెలియకుండా మ్యాచింగ్ వేసుకున్నాం చూడండి. నువ్వు కావాలని క్యారవన్ లో తొంగి చూసి మరి వేసుకొచ్చావు. అవునవును, డోర్ తెరుస్తుండే నాకు కొంచెం. అదే మహేష్, చెప్పండి అన్న. ఏం మహేష్ మీసాలు తిప్పినావు? డేట్ లేవు అన్నావంట సినిమా వాళ్ళు ఫోన్ చేస్తే. ఏ మరీ ఎంత, రెండు సినిమాలు అట్లా? నీ సినిమా అంటే రెండు పూట్ల భోజనం పెట్టిన వచ్చి చేస్తాను నేను. నాకు వాళ్ళ డేట్లు మళ్ళీ అటు ఇటు క్లమ్జి చేస్తే. జోక్ చేసినా, ఇంకా అది ఏదో ఈ పరిస్థితులు ఉండొచ్చు. నీ షూటింగ్ అంటే యాంగర్ కొన్న షర్ట్ వేసుకొస్తా, కానీ యాంగరే షర్ట్ వేసుకొచ్చినట్టు ఉంటది. ఆ రేంజ్లో ఉంటాం అన్న అంటే స్టార్ట్ అయింది. నేను నీ సభాముఖంగా చెప్తున్నా, నాకు రామ్ చరణ్ అన్న తర్వాత, రంగస్థలం తర్వాత నాకు బాగా మనసుకు దగ్గరైన హీరో విశ్వక్ సేన్ అన్న. అది ఆర్యాలో బ్లడ్ ఫ్రెండ్ అంటారు కదా, నాకు బ్లడ్ ఆయన అంటే అంత ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మహేష్. సో భాస్కర్ అన్న. అన్న, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న. ఈ సినిమా మన దాస్కా దమ్కి చూసా, అసలు వాట్ ఆర్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్ నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాకేష్ చెప్పాలి, ఎట్లుంది ఫ్యామిలీ లైఫ్? ఏ అంత మంచి పెళ్లి. ఉన్నా కూడా బయటకు చెప్పు కదన్న. పెళ్ళి అయిన తర్వాత ఇంకేం ఉండదు. ఏ ఉండదు ఏంటి? ఉంటది అన్న, ఒక ఇంటికి అయితే ఉంటది అన్న, మూడు ఇళ్ళకి అయితే ఉండదు అన్న. రాకేష్ మూడు కాదు, ఐదు. ఎంతైనా తన టీమ్ లో చేసింది కాబట్టి తన విషయాలు తనకే బాగా తెలుస్తాయి. అవునవును, ఐదో ఇల్లు ఆవిడదే. నాకు కొంచెం టేస్ట్ ఉంది ప్లీజ్. నా నోటి దాకా వచ్చి ఆగిపోయింది భాస్కర్ అని బయట పెట్టిండు. అప్పుడు ఇప్పుడు ఇచ్చి పడేసుడే బయట బయట ఇంట్లో సార్. మీరు లేదు లేదని చెప్పకండి, మేము లేదనే చెప్తున్నాం. నీకెంత తెలుసు వర్ష? సో చెప్పాలి సత్య. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ థింక్ మనమే స్కిట్ చేసినట్టున్నాం కదా ధమ్కీకి.
అక్కడ స్కిట్ లో స్టేజ్ షేర్ చేసుకున్నా, మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని హోస్ట్ లో చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అంటే దాస్కా దమ్ కి రిలీజ్ 10 సంవత్సరాలు అయింది అనుకుంటారు. కానీ అప్పుడు నేను సరిగ్గా ముసలామ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆమెకి లేదు, ఇప్పుడైతే విగ్గెట్ కూడా ఈ బ్యాచ్ వీడి తీసి పెట్టుకోమంటే అంటున్నాడు భాస్కర్ కష్టం అమ్మ, విగ్ ఇంట్లోనే సెట్ చేసుకుని వచ్చింది ఇక్కడికి. ఆవిడ కష్టపడి బ్యాచ్ గురించి చెప్తే అరే నా జుట్టు పోతుంది అంటుంది, ఆవిడకి ఎంత ఖాళీ తెలుసా? కాదు భాస్కర్ లాగా హెయిర్ కి సర్జరీలు చేయించుకోలేము కదా. ఎవ్వడు ఏం చేసినా మనకి మనకి ప్లస్సే.